ఇక దోపిడీదారుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిదులిస్తే రాష్ట్రం ఖర్చు చేయలేదు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి ధ్వజం ఇక మునుగోడు ఎన్నిక తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది బండి సంజయ్ ఇక వార్తలకు వెళ్తే తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని తాము అధికారంలోకి రాగానే దోపిడీదారుల ఇళ్లపైకి బుల్డోజర్ల పంపి కూల్చివేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపించారు ఇక ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ప్రసంగిస్తున్న సాధ్వి నిరంజన్ జ్యోతి వేదికపైకి లక్ష్మణ్ బండి సంజయ్ అరుణ రఘునందన్ రావు తదితరులు ముఖ్యంగా హెడ్లైన్ అవడం జరిగింది ఏదైతే నిన్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ మాట్లాడారు అలాగే తాము అధికారంలోకి రాగానే దోపిడీదారుల ఇళ్లపైకి బుల్డోజర్ని పంపిస్తామంటూ కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యానించడం జరిగింది ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే రాష్ట్రం దాన్ని ఖర్చు చేయలేదంటూ కూడా పక్కదారి పట్టిస్తుందంటూ కూడా మాట్లాడడం జరిగింది ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది మునుగోడు ఎన్నిక తర్వాత ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా వాళ్ళు ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది ఇక అతివాద సంస్థ పిఎఫ్ఐపై ఎన్ఐఏ కన్నెర 15 రాష్ట్రాల్లో సోదాలు 100 మందికి పైగా